గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంలో 3.5 ఎకరాల భూమిని కొనుగోలు చేసినటువంటి పరిస్థితి. కాకినాడకు చెందినటువంటి రైతు దగ్గర సుమారు ఆ కాకినాడకు చెందిన రైతుకు 16 ఎకరాల భూమి ఒకటే దగ్గర బిట్టుంటే దాంట్లో సుమారు 3.5 ఎకరాల భూమిని కొనుగోలు చేసినటువంటి పరిస్థితి. ఒక ఎకరానికి 15 లక్షల చొప్పున అంటే గవర్నమెంట్ ఎస్టిమేషన్కి ప్రకారం ఆ భూమిని కొనుగోలు చేసినట్టుగా, ధర ప్రకారం కొనుగోలు చేసినట్టుగా చాలా క్లియర్గా వినబడుతున్నటువంటి అంశం. అయితే ఎవరైతే కాకినాడకు సంబంధించిన రైతు దగ్గర నుండి తన పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా చేపించినటువంటి పరిస్థితి, పవన్ కళ్యాణ్ గతంలోనే ఓవైపు ఎన్నికల కంటే ముందు ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే చెప్పిండు పిఠాపురం కన్న తల్లి లెక్క, ఖచ్చితంగా పిఠాపురంలోనే పూర్తి స్థాయిలో ఉండడానికి రెడీగా ఉన్న పిఠాపురం ప్రజలు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు, ఎప్పుడు నా తలుపులు నేను తెరిచి పెడతా, ఖచ్చితంగా మీ సమస్యలపైన నేను పోరాటం చేయడానికి రెడీగా ఉన్న, మీ సమస్యలను తీర్చేటటువంటి బాధ్యత నేను తీసుకుంటా అంటూ కూడా చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ గతంలోనే పిఠాపురం ప్రజలకు మాటిచ్చినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం. ఓవైపు పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఆఫీస్ కూడా మనం చూసినటువంటి పరిస్థితి, అయితే ఆ ఆఫీస్ కాస్త లీజుకు తీసుకున్నాడు ఇన్ని రోజులు అనేటటువంటి సిచ్యువేషన్ కూడా మనం పూర్తి స్థాయిలో విన్నాం. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం పిఠాపురంలో పూర్తి స్థాయిలో ఉండడానికి, తనకంటూ ఒక సొంత ఇల్లు, తనకంటూ ఒక పార్టీ ఆఫీస్ని నిర్మాణించుకోవడానికి 3.5 ఎకరాల భూమిని కొన్నటువంటి సిచ్యువేషన్. అయితే ఆ భూమిలో ప్రస్తుతం ఇల్లు లేకపోతే హెలికాప్టర్కి సంబంధించినటువంటి గ్రౌండ్ లేకపోతే పార్టీ ఆఫీసు లేకపోతే పవన్ కళ్యాణ్కి సంబంధించిన భారీ బహిరంగ సభలు పెట్టడానికి అక్కడ ఒక గ్రౌండ్ని ఏర్పాటు చేసేటటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి పరిస్థితి. అసలు ఎందుకు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఇంత సడన్గా భూమి కొనాల్సినటువంటి అవసరం వచ్చింది, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయవచ్చు, 3.5 ఎకరాల భూమిలో పవన్ కళ్యాణ్ చేయబోతున్నటువంటి కార్యక్రమం ఏందనేది ఒకసారి నాతో పాటు మాట్లాడడానికి మా పొలిటికల్ ఎడిటర్ సీనియర్ జర్నలిస్ట్ వలియన్న లైవ్ లో ఉన్నాడు. వలియన్నతో మాట్లాడదాం. వలియన్న, ఏం జరగబోతుంది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సుమారు 3.5 ఎకరాల భూమిని కాకినాడకు చెందినటువంటి రైతు దగ్గర కొనుగోలు చేసినటువంటి పరిస్థితి, ఈ భూమిని ఎంత ధరకు కొనుగోలు చేసిరు, సుమారు 15 లక్షల ఎస్టిమేషన్ కనబడతా ఉన్నది, ఈ 15 లక్షల రూపాయలు అక్కడ భూమి ధర పలుకుతున్నదా, లేకపోతే గవర్నమెంట్ కి సంబంధించిన ఎస్టిమేషన్ ప్రకారం కొన్నారా, అక్కడ ఉన్నటువంటి రైతులు అసలు ఏమనుకుంటా ఉన్నారు, అక్కడ రైతులు కూడా చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి ఒక సమాచారం కూడా వస్తా ఉన్నది, కొంతమంది రైతులు మాత్రం సంతోషపడతా ఉన్నారు, అక్కడ సంబరాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ మా దగ్గర భూములు కొంటే ఖచ్చితంగా మా భూముల ధరలు పెరుగుతాయి అనేటటువంటి ఆలోచనలో కూడా చాలా మంది అక్కడ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు అనేటటువంటి సమాచారం వస్తుంది. అసలు ఏం జరుగుతుంది వాళ్ళన్న పిఠాపురంలో? సో పిఠాపురంలో రైతులే కాదు తిరుపతి, స్థానికంగా ఉన్నటువంటి ఆ నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మా నియోజకవర్గంలో, ఎందుకంటే ఆయన అక్కడి నుంచే పోటీ చేసి విజయ దుందుబి మోగించారు, 70,000 ఓట్ల మెజార్టీతో గెలిపించిన ప్రజల కోసం నేను ఇక్కడే ఉండాలి, నేను పిఠాపురం నివాసిని పెంచుకోవాలని ఆయన అక్కడే ప్లాన్ చేసుకున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, పార్టీకి సంబంధించిన ఆఫీసులు కూడా నిర్మించిన పనిలో భాగంగా ఒక రైతు నుంచి 3.5 ఎకరాల భూమిని ఆయన నిన్ననే కొనుగోలు చేసి నిన్ననే రిజిస్టర్ ఆఫీసులో సంతకాలు చేసిన తర్వాత ఆయన బహిరంగ సభలో మాట్లాడిన పరిస్థితుంది. సో పిఠాపురంలో ఉండబోతున్నారు పవన్ కళ్యాణ్. ఆగమేఘాల మీద యుద్ధ ప్రాతిపదికన అక్కడ ఇల్లు నిర్మాణం కావచ్చు. సో మిగతా ఉండటానికి ఏదైతే సౌకర్యాలు కావాలో అవన్నీ కూడా ఆ 3.5 ఎకరాల్లో ఆయన నిర్మించుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నిర్ణయంతో నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక మా డిప్యూటీ సీఎం మాతోనే ఉంటారు అని చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరొకవైపు ఎన్నికల ప్రచార సమయంలో వైసీపీ నాయకులు ఏ రకంగా కామెంట్ చేశారు మనం చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి కామెంట్ చేశారు మనం చూసాం. ఇతనికి జలుబొచ్చినా దగ్గొచ్చినా అసలు ఇక్కడ ఉండడు, వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉండరు, వీళ్ళు హైదరాబాద్కు పోతారు, వేరే ప్రాంతానికి పోతారు, వీళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, ఇక్కడ స్థానికులు కాదు అన్నట్టుగా వీళ్ళ బిహేవియర్ ఉంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని ఈ రకంగా విమర్శలు చేస్తున్న పరిస్థితుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఎందుకంటే నన్ను గెలిపించిన ప్రజల కోసం, నన్ను గెలిపించినటువంటి నియోజకవర్గవాసుల కోసం డెఫినెట్గా నేను ఇక్కడే ఉంటాను, అలాంటి విమర్శలు మనకు వద్దు, నేను ఇక్కడే ఉండి పనిచేస్తాను, మీకు ఎల్లప్పుడూ నేను అందుబాటులో ఉంటానని చెప్పి ఆయన నిన్ననే భూమిని కూడా కొనుగోలు చేసి రైతు దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ సంతకాలు చేసి మరీ బహిరంగ సభలో మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక చెంప పెట్టులాగా ఇది పనిచేసిందని చెప్పాలి. ఎందుకంటే చెప్పండి వలియన్న, రైట్ ఒక విషయం చెప్పండి, సుమారు 14 లక్షల నుండి 15 లక్షల రూపాయల చొప్పున ఆయన భూమిని కొనుగోలు చేశారనేటటువంటి సమాచారం వస్తూ ఉన్నది. సో చాలా క్లియర్ గా డాక్యుమెంటరీలో కూడా ఉన్నటువంటి పరిస్థితి, అంటే గవర్నమెంట్ ఎస్టిమేషన్ ప్రకారం ఎట్లా కొనొచ్చు ఆ భూమికి సంబంధించినటువంటి అంశం?
అంటే మార్కెట్ రేటు ప్రకారమే ఆ రైతును కూడా అమ్మినట్టుగా మనకి సమాచారం వస్తుంది. సో డెఫినెట్గా 3.5 ఎకరాలకు సంబంధించి ఒక 50 లక్షల రూపాయలు అయినట్టుగా మనకి సమాచారం వస్తుంది. సో అంటే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా భూముల ధరలకు రెక్కలొచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. డెఫినెట్గా ఇటు అమరావతి రాజధాని ప్రాంతంలో పూర్తిగా డల్ అయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. భూముల ధరలు అసలు పడిపోయిన పరిస్థితుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక కొత్త ఆశలు వచ్చాయి. రైతుల్లో ఒక కొత్త ఆశలు చిగురించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మనకు తెలుసు ఉచిత ఇసుక విధానం కొత్త పాలసీ కూడా వచ్చింది. సో అది 8వ తారీఖు నుంచి అమలు కాబోతుంది. ఇక భవన నిర్మాణ రంగం కూడా ఊపందుకోబోతుంది. అనేక రకాలుగా వ్యాపారాలు జోరందుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నింటికీ ఒక గ్రీన్ సిగ్నల్ కనిపిస్తుంది మనకి. రైట్. పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసినటువంటి భూమిలో వాళ్ళన్న ఇప్పుడు హెలికాప్టర్ కి సంబంధించినటువంటి గ్రౌండ్ ఏర్పాటు చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. ఓవైపు అక్కడ ఏది ఫంక్షనల్ లెక్క కట్టి అక్కడ ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు ఇల్లు అంటా ఉన్నారు, పార్టీ ఆఫీస్ అంటా ఉన్నారు. ఎక్కడ అక్కడ ఎస్టిమేషన్ ఏం చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది? అసలు ఏం జరిగే అవకాశం ఉంటుంది? ఆ మూడు మొత్తం పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఆయన ఎక్కువ కాలం నియోజకవర్గంలోనే గడపాలి, సొంత ఇంట్లోనే గడపాలి, పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించాలన్న ఉద్దేశంతో ఆ పిఠాపురం వాసిగా నేను ఉండాలి, ఎందుకంటే ఇక్కడ గెలిచాను కాబట్టి, నన్ను చల్లగా అద్భుతమైనటువంటి విజయంతో ఈ ప్రజలు గెలిపించారు కాబట్టి వాళ్ళకి అండదండలు చూపించాల్సిన అవసరం ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు భావించారు కాబట్టి పిఠాపురంలో 3.5 ఎకరాలు కొనుగోలు చేసి ఇంటి కోసం కొంత, ఆ తర్వాత పార్టీ కార్యాలయం కోసం కొంత, ఏదైనా బహిరంగ సభలు ఏర్పాటు చేసుకునే ప్లేస్కి కూడా ఈ నిర్మాణం ప్రస్తుతం స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే నియోజకవర్గం వర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయాలి, దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల్ని అంటే క్షేత్రస్థాయిలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇది ఎప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఇటు పార్టీ కార్యాలయానికి సంబంధించిన నిర్మాణం జరుగుతుంది. తాను ఉండడం కోసం నిర్మాణం జరుగుతుంది. అలాగే హెలిప్యాడ్ ఎప్పుడైనా దిగినా దానికి సౌకర్యాల కోసం ఏర్పాటు చేసుకుంటున్నారు. బహిరంగ సభలు పెట్టినా కానీ ఎలాంటి ఇబ్బంది కలదు, ఎందుకంటే ఎవరైనా పార్టీలో జాయినింగ్స్ ఉంటూ ఉంటాయి, ఏదైనా సమస్యల మీద మాట్లాడాలి, ఎవరైనా వచ్చి కలవాలి. సో దీనికి సంబంధించి కూడా ఏది జరిగినా సరే కొంత గ్రౌండ్ కావాలి సమావేశం నిర్వహించుకోవడానికి అని భావించారు. సో డెఫినెట్గా ఈ 3.5 ఎకరాల్లో పిఠాపురం నియోజకవర్గంలో అన్ని రకాలుగా వసతులు కల్పించుకునే ప్రయత్నం ప్రస్తుతం చేస్తున్నారు. సో నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రజలతో మమేకమైనప్పుడు ఆయన బహిరంగ సభలో కూడా ఇదే విషయం చాలా స్పష్టంగా చెప్పారు. నేను ఇక్కడ గెలిచిన తర్వాత ఈ ప్రజలకు అందుబాటులోకి లేకపోతే నేను గెలిచి ఉపయోగం లేదు, ఈ ప్రజలకి ఏదైనా సమస్య వస్తే ఆ క్షణం నేను అందుబాటులో లేకపోతే నేను ఇక గెలిచినా ఏం ప్రయోజనం అని చెప్పి ఆయన మాట్లాడారంటే ప్రజలకు అందుబాటులో ఉండటం కోసమే. ఈ సందర్భంగా సినిమాల విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది. తిరుపతి ఇప్పుడు సినిమాలు మీరు చేయరా అని చెప్పేసి అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పారు, సినిమాలు చేస్తాను కానీ ఆ నిర్మాతలకు కూడా నేను ఆల్రెడీ కొన్ని కమిట్మెంట్ అయినటువంటి సినిమాలు ఉన్నాయి. సో నాకు ఒక 3 నెలలు మాత్రం నాకు క్షమించండి, నాకు 3 నెలల సమయం ఇవ్వండి, ఎందుకంటే పని గెలిచినందుకు ప్రజలు నన్ను గెలిపించినందుకు వాళ్ళకి పని చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ 3 నెలల్లో ఏదో ఒక పని చేయాలి, వాళ్ళకి వాళ్ళు సంతోష పెట్టాలి, ఆ తర్వాత 1-2 రోజులు ఎప్పుడైనా వచ్చి నేను సినిమాలు చేస్తాను కానీ. సో ఈ ఒక్క విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు కూడా సహకరించాలని చెప్పి కోరినట్టుగా చెప్తున్నారంటే ముందు ఆయన ధ్యాస మొత్తం నియోజకవర్గాన్ని కొంత అభివృద్ధి చేయాలి. రోడ్లన్నీ కూడా పూర్తిగా ఏ విధంగానే మనకు తెలుసు అన్నీ గుంతలమయంగా ఉన్నాయి. కనీసం 2-3 రోడ్లు వేయకుండానే నియోజకవర్గంలో లేకుండానే ఆయన సినిమాలకు వెళ్ళిపోయాడని చెప్పి ఈ అపప్రదం మనకొద్దు. మనం తిట్టడం కోసం వైఎస్ఆర్సీపీ నాయకులు విపక్ష పార్టీలో ఉన్నటువంటి ఆ పార్టీలన్నీ కూడా గుంటకాడ నక్కల్లాగా కాసుకొని ఉంటాయి కాబట్టి సో వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వద్దు, మనం కష్టపడదాం, పని చేద్దామని చెప్పి ఆయన ముందుకు పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడైతే డిప్యూటీ సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారో ఆ వెంటనే ఆయన ఏ విధంగా యుద్ధ ప్రాతిపదికన కార్యక్రమాలు చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఆయన ప్రజాదర్బార్ పెట్టారు మంగళగిరి పార్టీ కార్యాలయంలో. ఒక మహిళ వచ్చి తన కూతురు మిస్ అయిందని చెప్పుకుంది. హుటాహుటిన సంబంధిత ఏదైతే మాచవరం పిఎస్ స్టేషన్కి ఫోన్ చేసి సీఐతో మాట్లాడారు, ఈ కేసు మీద మీరు సీరియస్గా దృష్టి పెట్టండి అని చెప్పి ఆదేశాలు ఇస్తే రోజుల వ్యవధిలోనే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఆ బాలికను కూడా ఆ అమ్మాయిని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేశారంటే పోలీసులు ఏ విధంగా పనిచేశారు, పవన్ కళ్యాణ్ ఎంత స్ట్రిక్ట్గా ఆదేశాలు ఇచ్చారు, వర్క్ మీద ఎంత డెడికేషన్తో పనిచేస్తున్నారు మనం చూసాం. ఆయన మాలలో ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. మన ఉప్పాడ దగ్గరికి అక్కడ పరిస్థితులు పూర్తిగా పరిశీలించారు. అంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి, నా నియోజకవర్గం అభివృద్ధి చెందాలి, రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలు ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో సత్వరమే పరిష్కారం కావాలన్న ఒక కృత నిశ్చయంతో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారంటానికి ఇది ఒక నిదర్శనంగా కనిపిస్తోంది. తిరుపతి థ్యాంక్ యూ సో మచ్ వలన. సో వలయనకు సంబంధించిన క్లియర్ కట్ అనాలిసిస్ ఇది. మొత్తానికి ఆ పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ మాత్రం పూర్తి స్థాయిలో అక్కడ ఉండడానికి స్థానికంగా ఇల్లు కట్టుకోవడానికి సుమారు 3.5 ఎకరాలు కొనుగోలు చేసినటువంటి ఆ డాక్యుమెంట్స్ కూడా చాలా క్లియర్గా మన స్క్రీన్ పైన మనం టీవీకి సంబంధించినటువంటి లైవ్లో మీకు కనబడుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ చాలా క్లియర్ కట్గా పిఠాపురంలో పూర్తి స్థాయిలో ఉండడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి.